హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సమ్మెటివ్ అసెస్మెంట్ వన్ ఎగ్జామ్స్ టైం టేబుల్ గురించి తెలుసుకుందాం ఈ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి రెండు నుండి పదవ తేదీ వరకు అన్నమాట సో ఈ వన్ ఎగ్జామ్స్లో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా సింగిల్ పేపరే ఉంటుంది సెకండ్ చేంజ్ వచ్చేసి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కూల్లో చదివేవారికి ప్రైవేట్ స్కూల్లో చదివేవారికి మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ పేపర్ వేరుగా ఉంటుంది మిగతావన్నీ కూడా ఒకేలా ఉంటాయి సో మ్యాథ్స్ జనరల్ సైన్స్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ట్యాబ్స్ ఉంటాయి కదా సో ఆ ట్యాబ్లో ఉన్నటువంటి బైజ్యూస్ కంటెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఓకేనా అంతేకాని ఎగ్జామ్ మీరు ట్యాబ్లో రాయాలి అని మాత్రం కాదు అని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో టైం టేబుల్ చూద్దాం సిక్స్త్ ఎయిత్ టెన్త్ క్లాసెస్కి మార్నింగ్ సెక్షన్లో ఎగ్జామ్ జరుగుతుంది అండ్ సెవెంత్ నైన్త్కి ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది మార్నింగ్ సెక్షన్ టైమింగ్స్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అండ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ సెకండ్ థర్డ్ను జనరల్గా మనకి అందరికీ ఎగ్జామ్ అనేది ఉండదు సో సాంస్క్రిట్ అరబిక్ పర్షియా ఇట్లాంటి లాంగ్వేజెస్ చదువుతారు కదా సో వాళ్ళకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని సపరేట్గా సెకండ్న పేపర్ వన్ అండ్ థర్డ్న పేపర్ టూ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఓకే సో అవి లేకుండా ఉన్న వాళ్ళకి నార్మల్ టైం టేబుల్ ఏంటో చూద్దాం సో ఇప్పుడు ఫోర్త్ నుంచి మనకి యాక్చువల్గా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినట్లు అనమాట సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అందరికీ కూడా ఫోర్త్న ఉంటుంది యాజ్ సైడ్ అడ్డేలి సిక్స్త్ ఎయిత్ టెన్త్ మార్నింగ్ సెషన్ సెవెంత్ నైన్త్ ఆఫ్టర్నూన్ అండ్ ఫిఫ్త్న వచ్చేసి హిందీ అందరికీ సిక్స్త్న అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది సెవెంత్న వచ్చేసి ఓన్లీ సిక్స్త్ టెన్త్ సెవెంత్ నైన్త్కి మాత్రమే మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఎయిత్ క్లాస్కి సోషల్ స్టడీస్ ఉంది ఓకే ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఎయిత్ క్లాస్ వాళ్ళు అండ్ నైన్త్న అందరికీ జనరల్ సైన్స్ ఉంది ఇంక్లూడింగ్ ఎయిత్ క్లాస్ ఓకే సో ఈ జనరల్ సైన్స్ అనేది ట్యాబ్స్లో ఇచ్చిన కంటెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎయిత్ క్లాస్ వాళ్ళు టెన్త్న వచ్చేసి సోషల్ ఉంది ఎయిత్ క్లాస్ వాళ్ళకి మాత్రము మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది సో ట్యాబ్లో ఇచ్చిన కంటెంట్ని బేస్ చేసుకొని ఓకే సో ముందుగా చెప్పినట్లు ఎయిత్ క్లాస్ వాళ్ళకి మాత్రము గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్కి ప్రైవేట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్కి మ్యాథ్స్ జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్స్ వేరువేరుగా ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంతమంది కాంపోజిట్ తెలుగు ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి కాంపోజిట్ తెలుగు పేపర్ టూకి టైం ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ హాఫ్ అన్ అవరే అన్నారు సో అది నైన్ థర్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీన్ వరకు ఆఫ్టర్నూన్ అయితే వన్ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీన్ వరకు మాత్రమే స్టూడెంట్స్ సో ఇది ఎస్ఏ వన్ టైం టేబుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్